నేను కూడా దాదాపుగా ఒక 8-9 సార్లు మన నియోజకవర్గానికి, మరి ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇన్ఛార్జిగా అయిన నాటి నుంచి ప్రతి సందర్భంలో వస్తూనే ఉన్నాం, కానీ మీటింగ్ పెట్టలేకపోయాను. కాబట్టి ఖచ్చితంగా మీటింగ్ పెట్టాలి. మరి పార్లమెంట్ ఎన్నికలలో మన అభ్యర్థిని గెలిపించి దేశంలో మన నాయకుడు, కష్టపడే నాయకుడు, మరి కష్టాలు త్యాగాలు తెలిసినటువంటి ఇందిరమ్మ కుటుంబం, మరి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడమే ఏకైక లక్ష్యంగా మనం ఇక్కడ ఈసారి మన పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించుకోవాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఇక్కడ మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. కాబట్టి సరే, కొత్తోళ్ళు వస్తారు, పాతోళ్ళు పోతారు, లేకుంటే కొత్తోళ్ళు పోతారు, పాతోళ్ళు, ఇదంతా కొత్త నీరు వస్తుంది, పాత నీరు పోతుంది, ఇట్లాంటివి అన్నీ ఉంటా ఉంటాయి. నిన్నటి దాకా మన నుంచి పోయేటోళ్ళు ఉండే, ఈరోజు వచ్చేటోళ్ళు ఉన్నారు. వచ్చేటోళ్ళని కూడా వాళ్ళ మంచి, వాళ్ళకు ప్రజలలో ఉండేటువంటి పలుకుబడి, వాళ్ళకు మంచి పేరు ఉంటే, ప్రజలతో వాళ్ళకు అభిమానం ఉంటే, తప్పకుండా గ్రామ స్థాయిలో ఏ గ్రామంలో ఆ గ్రామంలో లీడర్స్ అందరు కూర్చొని డిసైడ్ చేసుకొని తీసుకురండి. మనం బలహీనంగా ఉన్న కాడ బలాన్ని పెంచుకుందాం. ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ఎన్నికలు, ఇంకా గల్లీ ఎన్నికలు, ఢిల్లీ ఎన్నికలు, ఇప్పుడైతే ఢిల్లీ నడుస్తాయి, తర్వాత గల్లీ వస్తాయి. గల్లీలో మీరు నిలబడతారు, ఢిల్లీలో రాహుల్ గాంధీ ఉన్నాడు. మరి రాహుల్ గాంధీ గారి కుటుంబం గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ బీజేపీ వాళ్ళు మాట మాట్లాడితే మరి ఇందిరమ్మ కుటుంబ పార్టీ అంటారు. కుటుంబ పార్టీ కాదు, త్యాగాల కుటుంబం అది. దేశం కోసం, ప్రజల కోసం త్యాగం చేస్తున్నటువంటి కుటుంబం, త్యాగం చేసినటువంటి కుటుంబం. మరి రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత 33-35 సంవత్సరాలు కావస్తుంది. ఈ రోజు వరకు వాళ్ళ కుటుంబంలో ఒక్కరు కూడా ప్రధాన బాధ్యత తీసుకోలేదు, ప్రధానులు కాలేదు. ఇవాళ పదే పదే విమర్శించేటువంటి మోడీ గారు